తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్ నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రజలకు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సాధారణంగా ఇచ్చే బియ్యంతో పాటు ఉచిత బియ్యాన్ని కూడా అందించాలని టీడీపీ ఎంపల్లే మండల కన్వీనర్ మణిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారం మోపుతుందని నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని నడుతున్నాయని త్వరలోనే ప్రజలు ఓట్లతో బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ షబీర్, బాలస్వామి రెడ్డి, జగన్నాథ్ రెడ్డితో పాటు టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.